అమరావతిలో కృత్రిమ ఉద్యమం జరుగుతుందని ఎస్సీ కమిషన్ చైర్మన్ కారం శివాజీ అన్నారు. అమరావతి రైతులకు అన్యాయం జరిగిపోతుందని గగ్గోలు పెడుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు పోలవరం రైతుల బాధలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పోలవరం రైతులు వారు ఏనాడైనా పరామర్శించారా అని నిలదీశారు. చంద్రబాబు మోసం వల్లే అమరావతి రైతులు రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. అమరావతి రైతులు చేసిన త్యాగాల పోలవరం రైతులు చేసిన త్యాగాల చంద్రబాబు నాయుడు గారి కళ్ళు కనపడుతున్నాయా? పవన్ కళ్యాణ్ కళ్ళు నెత్తి మీదకెక్కినాయా? బీజేపీ వాళ్ళు కనపడలేదా? కమ్యూనిస్టు పార్టీలు కనపడతలేదా? ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ చేసి వేలాది ఎకరాలు పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చారే, ఆ రైతుల త్యాగాలు మీకు కనపట్టలేదా అని చెప్పి ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈ పవన్ కళ్యాణ్ ఎప్పుడన్నా పోలవరం రైతులను పరామర్శించాడా? కమ్యూనిస్టు పార్టీలు ఎప్పుడన్నా పరామర్శించినాయా? వాళ్ళ ఖరీదు కేవలం 80,000 నుంచి 3 లక్షలేనా? అమరావతి రైతులు మాత్రం 5 లక్షలు ఖరీదు చేసి భూమిని 5 కోట్లకు అమ్ముకుంటున్నారే, వాళ్ళు చేసిన త్యాగాల ఎవరైనా నిజమైన త్యాగమూర్తులు చెప్పండి. కావాలని కృత్రిమ ఉద్యమం సృష్టించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవడానికి రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయి. మీ భూముల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసమే ఉద్యమాలు జరుగుతున్నాయి. అందుచేతనే విశాఖపట్నం అన్నిటికైనా మంచి రాజధానిగా అభివృద్ధి చెందుతుంది, ముంబై తరహాలో అభివృద్ధి చెందుతుంది. అమరావతి ఒక పెద్ద కుంభకోణం, అమరావతి అనేది ఒక రియల్ ఎస్టేట్ వరకు జరుగుతుంది. అందుచేతనే 3 రాజధానులు వస్తే సమతుల్యం ఉంటుంది, సమస్యలు తరలిపోతాయి, అభివృద్ధి అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఒక బహుత్తరమైన ప్రణాళికతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ముందుకు తీసుకొస్తున్నారు.